ఏత్రి న్యూస్ లక్ష్యం సమాజీతం నేను మిసైజ్దా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టివేత ఈ వాహనంలో తరలిస్తున్న 3.35 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గడ్డబెట్ ఖానాపూర్ గ్రామంలో ఎస్సీ హిందూ శ్మశాన వాటిక కబ్జా కబ్జాదారులను పరుగులు పెట్టించిన స్థానిక ప్రజలు జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పురోగతిని వేగవంతం చేయండి అధికారులను ఆదేశించిన తిరుపతి కలెక్టర్ చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కడప జిల్లాలో పూజలు బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో మొక్కుకున్న ఎర్రగొండ పాలెం టీడీపీ ఇన్చార్జ్ ఇక డిటైల్స్ చూస్తే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు డీసీపీ జోయల్ డేవిస్ వివరాల ప్రకారం చింపిరెడ్డి హనుమంత్ రెడ్డి బచ్చల ప్రభాకర్ మండల శ్రీరాములు రెడ్డి మండల ఉదయ్ కిరణ్ రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా తమ కియా వాహనంలో 3.35 కోట్ల నగదును తీసుకువెళ్తుండగా పోలీసులు కంటపడింది స్వాధీనం చేసుకున్న నగదును కోర్టుకు అప్పగిస్తామని డీసీపీ తెలిపారు నగదు తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు విషయంతో ఇప్పటి వరకు అది చెప్పడం జరిగింది ఇంకా ఫర్దర్ గా మనకి ఏదైతే ఇన్పుట్ వస్తుందో దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది वीडियो క్యాష్ కౌంటింగ్ మెషిన్ కూడా ఉంటే సో అది కూడా సీజ్ చేయడం అంటే వీళ్ళు డిఫరెంట్ లేయర్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళైతే ఈ అరవర కాలనీ వరకు తీసుకొచ్చేది వీళ్ళు బాధ్యత అన్నారు దీని తర్వాత ఒక పాయింట్కి వెళ్ళినాక వాళ్ళు చెప్తారంటే ఎక్కడ వెళ్ళాలని సో ఫర్దర్ లింక్ మనకి ఇంకా ఫ్యూచర్ దర్యాప్తులు తెలుస్తుంది గండిపేట్ ఖానాపూర్ గ్రామంలో ఎస్సీ హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని భూ బకాసురులు కబ్జా చేస్తున్నారు ఆ స్థలంలో శ్మశానాలను ధ్వంసం చేసి మరీ అక్రమ నిర్మాణాలు చేస్తుండగా స్థానికులు నిర్మాణాన్ని అడ్డుకుని కబ్జా కోర్లను పరుగులు పెట్టించారు ఈ కబ్జా కోర్ల వెనుక బడా నేతలు ఉన్నతాధికారులు ఉన్నారని తెలుస్తోంది మన్నే శ్రీధర్రావు నేను బ్యాగర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు రాజధాని మండలిలో గండిపేటకు కూతవేటు దూరంలో నా గండిపేట దగ్గర కానా
పూర్ గ్రామంలో మేము ఇక్కడ శ్మశానవాడిక కబ్జా గురైతుందని తెలిసి ఇక్కడికి సంఘం సభ్యులతో రావడం జరిగింది। ప్రైమ్ లొకేషన్ అంటే గండిపేట్ దగ్గర ప్రైమ్ లొకేషన్ నర్సింగ్ మరియు గండిపేట్ దగ్గర ప్రైమ్ లొకేషన్ ఇక్కడ భూమి రేటు చాలా ఉందని చెప్పి శ్మశానాన్ని కూడా కబ్జా కోరులు శ్మశానాన్ని కూడా ఇడవట్లేదు। కబ్జాకు ఏది తక్కువ లేదు అలాని శ్మశానం కూడా వాళ్ళు చూస్తలేరు కబ్జా కోరులు। మన రాష్ట్ర ప్రభుత్వం కాని కలెక్టర్ గాని ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు। కబ్జా ఈ శ్మశాన శ్మశానవాడిక కబ్జా అయితుండే రాష్ట్ర ప్రభుత్వం గాని కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు। మీరు తక్షణమే శ్మశానం స్థలం కబ్జా కాకుండా తక్షణమే మీరు చర్య తీసుకోవాలని లేకుంటే మేము రాష్ట్రవ్యాప్తంగా మేము ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం। జేబీం జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలు ప్రతి ఇంటికి సోక్పిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను తిరుపతి కలెక్టర్ ఆదేశించారు। జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు। ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు। స్థానిక కలెక్టరేట్లో గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి ఈఈలు డీఈలు ఏఈ తదితర సిబ్బందిత అధికారులతో గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు। జిల్లాలోని బాల త్రిపుర సుందరిదేవి ఆలయంలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రత్యేక పూజలు చేశారు। చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన త్వరగా జైలు నుండి విడుదల కావాలని త్రిపురాంతకం పట్టణంలోని దేవి ఆలయంలో మొక్కుకున్నారు। చంద్రబాబు క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం కొబ్బరికాయలు కొట్టి వారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు। తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో ముగిశాయి। రేపటి నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగడతారు। భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా ప్రజలకు తెలుగుదేశం పార్టీ అందించే పథకాలను వివరించాలని నిర్ణయించినట్లు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి తెలిపారు। పత్రికా విలేకరులకు ఇక్కడ ఆటో స్టాండ్ వాళ్ళకు కూడా మా వల్ల చిన్న చిన్న ఇబ్బందులు జరిగినచ్చు పెట్టుకోకపోవడము అన్నకు ఎదురుగా టీఎంగాడి వాళ్ళందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా
కుప్పం తెలుగు మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను చూసి అమ్మవారి వేషధారణతో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తే తాగుబోతు మహిళలు అనడం సమంజసమేనా అని ఆయన వైసీపీ నాయకులను ప్రశ్నించారు. కంప్లైంట్లు కేసులన్నీ వేసి మిమ్మల్ని ఎవ్వర్ని వదిలిపెట్టే సమస్య లేదని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు వార్డు పార్టీ అధ్యక్షులందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ తర్వాత జరిగిన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అయితేనేమి దీక్ష కార్యక్రమాలు అయితేనేమి ర్యాలీలు అయితేనేమి అన్నీ కూడా పూజా కార్యక్రమాలు అయితేనేమి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని అలాగే స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగ అదే ఫామ్ 80 ఫామ్ 7 కింద రమారమి 11800 ఓట్లు ఇవ్వడం జరిగింది. వాటిలో వీక్ వైజ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 6000 పైచిన ఓట్లను రిజెక్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారు, అక్కడ ఉండే ఆర్ఓ గారు. సో మిగతా వాటిలో కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. మా నాయకులు కూడా మానిటర్ చేస్తున్నారు. అక్టోబర్ 27కి మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ మేము కూడా మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఆ ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి బిఎల్ఓస్కి ఎలక్షన్ అధికారులకు ఎవరికైనా చెప్తున్నాం, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి తొత్తులుగా కనుక వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను ఇప్పటికే చాలాసార్లు మెన్షన్ చేశాను, ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు వేస్తుంటే మేము దాన్ని అడ్డుకొని ఆ రెండు ఆయన ఓటు అడిగేదానికి నామినేషన్ వేయడానికి కూడా రాకుండా మేము గెలిపిస్తాం అని కార్యకర్తలు ఇక్కడ మహిళలు యువకులు కుప్పం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా గెలిపించి ఆయన ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి నారా చంద్రబాబు నాయుడు అంటే దేశ రాజకీయ నాయకుల్లోనే నిజాయితీకి సమర్థతకు నిలువుటద్దంలాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి అవినీతి చేయనటువంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టి నెల రోజులు ఆయన ఇప్పుడు కూడా రాజకీయంలో ఒక ఆదర్శ వ్యక్తిగా ఉండాలని చెప్పి ఒక విజనరీ లీడర్గా ఉండాలని ఒక స్టేట్స్ మ్యాన్గా ఉండాలని చెప్పి ఆలోచన చేశారు తప్ప ఎన్నికల గురించి ఎప్పుడు కానీ ఆయన ఆలోచించింది లేదు. అటువంటి ఆయన్ని ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలోని రామాలయంలో పూజలు చేశారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలోని సిఎస్ఐ చర్చిలో గుడుమాస్తాన్వల్లి దస్తగిరి స్వామి దర్గాలలో సర్వమత ప్రార్థనలు కార్యక్రమంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బారామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని ఏపీ తెలంగాణ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కర్నూలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు స్థానిక 35వ వార్డులో మహిళలతో కలిసి సుంకలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ టీడీపీ నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పూజలు చేశారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ 41 వార్డ్ వీకర్ సెక్షన్ కాలనీలోని నాగులకట్ట గుడి ముందు పార్వతి పరమేశ్వర్లకు చంద్రబాబు పేరు మీద ప్రత్యేక పూజలు అర్చన చేయించారు. नारा ब्रह्मणि नामदेश कुमार से देवंश नामदेश सह कुटुंबा क्षेम सैदे विजय भय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धत्म इष्ट काम्य फल सिद्धत्म सर्वपाप निवर्तम ध्यान वाहन पलि पारोपकार బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టివేత. ఈ వాహనంలో తరలిస్తున్న 3,35 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గడ్డపేట్ ఖానాపూర్ గ్రామంలో ఎస్సీ హిందూ శ్మశాన వాటిక కబ్జా. కబ్జాదారులను పరుగులు పెట్టించిన స్థానిక ప్రజలు. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పురోగతిని వేగవంతం చేయండి అధికారులను ఆదేశించిన తిరుపతి కలెక్టర్. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా కడప జిల్లాలో పూజలు. బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో మొక్కుకున్న ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్. ఈ బుల్టన్ ఇంతటితో సమాప్తం. మరగుళ్లంతో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్న నుండి వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం.